పోలీసులు ఎంత ఉక్కుపాదం మోపుతున్నా గంజాయి అక్రమ రవాణా ఆగటం లేదు. తగ్గేదేలే అంటున్న స్మగ్లర్లు తనిఖీలు చెక్పోస్టులను దాటుకుని మరీ గంజాయి సరఫరా చేస్తున్నారు. అయితే ఈ సమయంలో జరిగే కొన్ని ఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి. అప్పటి వరకు రకరకాల ప్లాన్లు వేసి గంజాయిని సరఫరా చేసే స్మగ్లర్లు పోలీసులు ఎదురైతే మాత్రం కిందా మీద పడుతుంటారు. అలాంటి ఘటనే నల్గొండ జిల్లాలో జరిగింది. గంజాయి అక్రమ రవాణా జరుగుతోందనే సమాచారంతో రోడ్డుపై మకాం వేశారు రాచకొండ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఇంతలో వారివైపు ఓ ఇన్నోవా కారు వేగంగా వచ్చింది. డ్రైవర్పై అనుమానంతో పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులను చూసిన భయంతో మరింత వేగంగా ముందుకు పోనిచ్చాడు డ్రైవర్. వెంటనే పోలీసులు కూడా వాహనాన్ని అనుసరించారు. దీనితో భయపడిపోయిన కారు డ్రైవర్ కారు వేగం మరింత పెంచాడు. ఈ క్రమంలో అదుపు తప్పిన ఇన్నోవా కారు వెలిమినేడు వద్ద రోడ్డు పక్కకు దూసుకెళ్ళింది. అయితే పోలీసులు వచ్చేలోగానే కారును వదిలి పారిపోయాడు డ్రైవర్. అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో కాల్వగట్టుపైకి దూసుకెళ్లిన కారును రోడ్డు మీదకు తీసుకొచ్చారు. కారును తనిఖీ చేయగా భారీగా గంజాయి పట్టుబడింది. పారిపోయిన నిందితుల కోసం రాచకొండ పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.